नेल्लूर जिला कावर नियोजकवर्ग स्थानिक एंपीडीओ कार्यालय में एन्निकलकु संबंधी मोदटि दश एन्निकलकु सर्वं सिद्धं चेसामनि कावली एंपीडीओ सुब्बाराव कावली रूरल एसई माल्याद्रि तेलिपारु। जरगनुन्न ग्राम पंचायती सर्पंच एन्निकलकु संबंधी विधुलु निर्वहिंचेंदुकु वच्चिन वारितो आयन मात्लाडारु। ఎన్నికలలో ఎటువంటి సంఘటనలు జరిగినా బాధ్యత వహించాలని ఎంపీడీఓ సుబ్బారావు అన్నారు। వివిధ మండలాల నుంచి వచ్చిన అభ్యర్థులు తమ బ్యాలెట్ బాక్సులను పట్టుకుని విధులకు బయలుదేరారన్నారు। అనంతరం రూరల్ ఎస్ఐ మాల్యాద్రి మాట్లాడుతూ డిఎస్పీ ఒకరు సిఐలు ఎస్ఐలు 15 మంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని మొత్తం 350 మంది సిబ్బంది పోలింగ్‌కు ఏర్పాటు చేశామన్నారు। ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు। తీర ప్రాంతాలలో సమస్యాత్మక ప్రాంతాలలో ఘర్షణ గొడవలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారన్నారు। ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని జరుగునున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ వీర ప్రతాప్ ట్రైనీ ఎస్ఐ ప్రవీణ అధికారులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు। ఇంకా ప్రచారాల్లోనే ఉన్నారు। గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారుగా 650 మంది పోలీస్ సిబ్బంది వచ్చారు। వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్నికల సామాగ్రి అంటే బ్యాలెట్ పేపర్లు నెక్స్ట్ బ్యాలెట్ బాక్సులు ఏరో క్రాస్ మార్క్స్ ఓటర్ లిస్టులు అన్నీ కూడా ఇచ్చి వారి అమ్మను కూడా ఇక్కడి నుంచి ఆ గ్రామాలకు పంపిస్తున్నాము। రేపు ఉదయం పోలింగ్ జరిగే దానికి పకడ్బందీగా అన్ని చర్యలు కూడా చేపట్టడం కూడా జరిగింది। ప్రజలు కూడా రేపు వచ్చి నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సింది। ఎటువంటి ఏమి లేవు పకడ్బందీ చర్యలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మరియు కావలి ఆర్డర్ వారి ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది। కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి నిర్భయంగా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించవలసినగా ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాను। ప్లస్ ఇక్కడ సిబ్బంది కూడా అందరూ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్కి అందరూ కూడా వస్తున్నారు। ఒకరిద్దరు ఆబ్సెంట్ అయినా కూడా వారి యొక్క పేర్లు జిల్లా కలెక్టర్కి తెలియజేస్తున్నాము। వారు ప్లేస్లో వేరే వాళ్ళు కూడా వేసి పోలింగ్కి ఎటువంటి అంతరాయం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము। మొత్తం మీద 172 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉంది। ఈ 172 పోలింగ్ కేంద్రాలను 9 రూట్లుగా విభజించడం జరిగింది। 3 జోన్లుగా వాళ్ళని విభజించడం జరిగింది। 3 జోన్లో మెజిస్ట్రేటల్ అధికారాల కలిగినటువంటి అధికారులను ముగ్గురిని కూడా నియమించడం జరిగింది। వాళ్ళకి పోలింగ్ ఎటువంటి విఘాతం కల్పించినా కూడా కాల్చివేత ఉత్తర్వులు కూడా వారికి జిల్లా కలెక్టర్ వారు ఇవ్వడం కూడా జరిగింది। సో రూట్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ 9 రూట్లలో నిరంతర పర్యవేక్షణ జరుపుతున్నారు। కాబట్టి రేపు ఉదయానికి పోలింగ్కి సంబంధించి అన్ని పకడ్బందీ చర్యలు కూడా తీసుకున్నాము। రండి సార్, రండి సార్, రండి సార్, రండి సార్, రండి సార్।